గత కొద్ది రోజులుగా తనపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మానుకోడూరు ఎమ్మెల్యే రసమే బాలకిషన్ తెలిపారు. ఇక కరీంపేట గ్రామంలో 80 గజాల భూమి విషయంలో జరిగిన గొడవకు తనకు సంబంధం లేదని క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిస్తున్నాయని ఆయన చెప్పారు. మీడియా వాస్తవాలు తెలుసుకొని కథనాలు ప్రసారం చేయాలని సూచించారు. పెట్టేటప్పుడన్నా మనం కూడా దయచేసి మనం కూడా ఆలోచించుకోవాలి. అరే ఏ వార్త ఇవ్వాలి, ఎవరి మీద రాయాలా? 20 మందిని తీసుకొని ఆ పేదవాళ్ళని చంపడానికి వెళ్ళినటువంటి మొయిలిపాలెం సంపదనే ఒక రౌడీ షీటర్ మీద వార్తలు రావాలి? అయిన కదా దీనికి మొత్తం సూత్రధారి, అయిన కదా చేసినాడు, ఎట్లా కళ్ళల్లో కనబడతా ఉన్నది కదా. అప్పటికి ఎస్ఐ గారు వచ్చి పాపం అరే చచ్చిపెట్టారని ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు రాగానే ఎస్ఐ మీద కూడా దాడి చేయడానికి పోతా ఉంటారు. ఎస్ఐ గారిని భూతత్వం తిడతా ఉంటాడు. ఎస్ఐ గారిని అది చేస్తా ఉంటే ఎస్ఐ గారిని దండం పెట్టాలన్నా వచ్చి. మరి ఇక్కడ ఎవరు పోతలేరా ఉన్నారు? ఎవరి చేతిలో చూసినా అక్కడ కట్టెలు ఉన్నాయి, గడపారాలు ఉన్నాయి, 2 జేసీబీలు ఉన్నాయి. ఆయన పొమ్మంటే పోతలేరు. నువ్వేంది అని చెప్పేసి ఎస్ఐ గారిని అడిగితే ఎస్ఐ గారి మీద కూడా దీన్ని ఇది చేసుకొని దానికి ఇంకా చాలదన్నట్టు. దీని ఈయన ఎవరు? సంపద గారు, కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతినిధి. తక్షణమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధ్యక్షులు ఏం చేయాలి? ఇట్లాంటి రౌడీజం చేసేటోళ్లను, ఇట్లాంటి సెటిల్మెంట్ చేసేటోళ్లను, ఇట్లాంటి బెదిరింపుల పాల్పడిన పార్టీ నుంచి తీసేయాలి. ఈ సంపద అనేటువంటి మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇట్లనే ఒక రోజున మొత్తము అక్కడ టాయిలెట్లు కట్టి పైసలన్నీ తింటా ఉంటే డిఎల్పిఓ పాపం ఆయనే ఒక ఆయన అబ్దుల్ ఖాదర్ అని ఉండే డిఎల్పిఓ ఇంక్వైరీకి వెళ్ళాడు. ఇంక్వైరీకి వెళ్ళినప్పుడు ఆయనను కూడా ఇంక్వైరీ చేయకముందే గ్రామ పంచాయతీలో కూర్చుండగానే నువ్వు ఎందుకు వచ్చినావు అంటే మరి ఇట్లా వచ్చింది అయినా కంప్లైంట్ వచ్చింది అనగానే ఆయనని బెదిరించి నేను ఎస్సీ దళిత నేను సర్పంచ్ని నన్ను తిట్టినో నన్ను బూతులు తిట్టినావు అని చెప్పేసి ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టిండి. ఈయన కనీసం వార్తలు పెట్టేటప్పుడు